మద్యపాన నిషేధంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. 13% మద్యం షాపులను తొలగిస్తూ ఈ రోజు జీవో జారీ చేశారు. దీంతో 566 షాపులు మూతబడనున్నాయి మరియు 33% షాపుల్లో మాత్రమే మద్యం అమ్మకాలు జరగనున్నాయి. రాష్ట్రంలో 4380 షాపులు ఉండగా అందులో 2934 షాపుల్లో మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతాయి. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో ఉన్నటువంటి పోలీసు వారు చేస్తున్నటువంటి సేవలను మెచ్చుకుని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసు వారికి సహకరిస్తున్న ఆర్టీసీ సిబ్బందికి వారి సేవలను గుర్తించి వారికి పూలమాలలు వేసి సన్మానం చేసి ప్రతి ఒక్కరికి బియ్యం, కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు, ఫ్రూట్స్, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా సాలూరు టౌన్ లో లాక్డౌన్ సడలింపులో భాగంగా నేటి నుంచి అన్ని షాపులు తెరుచుకోవడానికి ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా ప్రజలు ఏమాత్రం భయం లేకుండా అవసరం లేనప్పటికీ కూడా చాలా మంది రోడ్లపై కనిపించడం విశేషం. 1 గంట కావడంతో షాపులు మూసివేయడంతో ప్రజలందరూ ఇళ్లకు వెనుదిరుగుతున్నారు. విశాఖ జిల్లా పెదకంకేడ గంగవరం పోర్టులో వలస కార్మికులు ధర్నా చేశారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోవడంతో పాటు బ్రతుకు జీవనం కష్టమైపోవడం, కుటుంబ పోషణ, సొంత ఊళ్లకు వెళ్లలేకపోవడంతో ధర్నా చేపట్టారు కార్మికులు. ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 1600 మంది కార్మికులు బీహార్, యూపీ, ఒరిస్సా నుండి పొట్టచేత పట్టుకుని ఇక్కడికి వచ్చారు. గత 3 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీళ్లంతా గత కొద్ది కాలంగా హెచ్బీసీఎల్, ఎల్ఎండి కంపెనీ కూలీ పనులు చేస్తున్నారు. తమకు వెంటనే కరోనా పరీక్షలు చేసి 3 నెలల జీతాలు చెల్లించి తమ సొంత ఊళ్లకు తరలించాలని వలస కార్మికులు ధర్నా చేపట్టారు. जो एलएनटी कंपनी में काम करते हैं, एचपीसीएल विशाखापट्टनम गजुआका में जो एचपीसीएल रिफाइनरी है उसमें काम करते हैं, ये वर्कर 1860 वर्कर एक कॉलोनी में रहता है. जब से लॉकडाउन हुआ है उसके बाद एलएनटी का कोई भी स्टाफ हम लोग का सच कुशल क्षेम पूछने नहीं आया है कि कैसे हो, क्या कर रहे हो. एक स्टाफ वो अभी आया था जो कि अभी खाने पीने का कुछ व्यवस्था किया था, उसके बाद हम लोग को खाने पीने का भी व्यवस्था नहीं हुआ. टोटल वर्कर घर जाना चाहता है वहाँ पे. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన 74వ వార్డులో దయాల్ నగర్, కోరికొండ, జీవీఎంసీ పరిశుద్ధ కార్మికులకు మరియు నిరుపేదలకు, వలస కార్మికులకు కరోనా అనే మహమ్మారి చిన్నాభిన్నం చేస్తున్న నేపథ్యంలో సహృదయంతో శ్రీ 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 నూకాంబికా తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ 74వ వార్డు నాయకుడు తిప్పల వంశీరెడ్డి చేతుల మీదుగా భోజన పంపిణీ చేశారు. ఈరోజు గాజువాక నియోజకవర్గం 74వ వార్డు ఈ గ్రామ కమిటీ సభ్యులు అందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి, ఏదైతే ప్రపంచం మొత్తం కూడా కరోనా అనే ఒక విపత్తు ద్వారా మనం ఎదుర్కొన్న సమస్యని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అని ప్రతి ఒక్కరు ఆలోచించి, పెద్దలు, గౌరవనీయులు, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ ఊరికి ఆ ఊరు ముందుగా అక్కడున్న పేదవాళ్ళని ఏ ఊరికి ఆ ఊరు గ్రామ పెద్దలు కానీ, యువకులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, విద్యావంతులు కానీ, ధనికులు కానీ అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళకి తోచిన సాయం చేస్తే ఇలాంటి లాక్డౌన్లు ఎంతకాలమైనా పొడిగింపు చేసినప్పటికీ కూడా ప్రజలకు మనం ఇబ్బంది లేకుండా, ఇక్కట్ లేకుండా చూసుకుంటాం కనుక వాళ్ళకి కూడా ఆరోగ్యం పట్ల, కుటుంబం పట్ల అందరికీ శ్రద్ధ పెరుగుతుంది. ఎందుకంటే మనం మరి లాక్డౌన్ ప్రకటన ఎవరు చేసినా అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు మనం అందరం ఏకమైనందుకు, మనం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు, ముఖ్యంగా మన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మనకు కానీ అందరికీ కూడా మంచి పేరుని చేకూర్చునే విధంగా మనం ఈరోజు మెలిసామన్నది తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించిన గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. విశాఖ జిల్లా గోపాలపట్నంలో హెచ్బీసీఎల్లో ఆన్షోర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన వలస కూలీలు ఈ రోజు ఉదయం శిరానగర్ హెచ్బీసీఎల్ దగ్గర నుంచి రోడ్డు మార్గాన నడిచి వస్తున్న సుమారు 50 మందిని గోపాలపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒరిస్సా కాలినడకన వెళ్లిపోవడానికి బయలుదేరారని వాళ్ల వివరణలో తేలింది. వాళ్లను గోపాలపట్నం పోలీసులు అదుపులోకి తీసుకుని క్వారంటైన్కి తరలించారు. గోపాలపట్నం ప్రజలందరికి కూడా ముఖ్య విజ్ఞప్తి, ఇప్పుడు లాక్డౌన్ అనేది అత్యవసర
समय निमित्त बैठक रावाली ओनली ఒంటి గంట వరకు అత్యవసర సమయం ఏదైనా మార్కెట్ కి అలాగే హాస్పిటల్ కి ఇలాంటి వాటికి మాత్రమే రావాలి ప్రజలు దీని ఏదో ఒక పర్మిషన్ దొరికింది రోడ్ల మీద వెచ్చలవిడిగా తిరగాలని ఉద్దేశంతోన అందరూ కాదు సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలి వారందరూ కూడా మాస్కులు ధరించుకోవాలి మాస్కులు మాత్రమే ధరించి మాత్రమే బయటికి రావాలి అలాగనే ప్రజలు గ్రహించాలి మనం ఎవరికైనా బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఎవర్ని మనం టచ్ చేయకుండా ఎటువంటి సోషల్ డిస్టెన్స్ ని వైలేట్ చేయకుండా ఉండే విధంగా చూసుకోవాలి అలాగే ఈ మైగ్రెంట్ లేబర్ కూడా చాలా మంది ఇప్పుడు పని చేసే ప్లేస్ నుంచి నడుచుకొని వెళ్ళడం చూస్తాను అలా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వాళ్ళు కూడా ఇవాళ కూడా సుమారు 50 మంది వరకు హెచ్బిసిఎల్ స్పాన్సర్ కంపెనీ నుంచి నడుచుకొని వచ్చేస్తుంటే పట్టుకున్నాం వాళ్ళు కూడా క్వారంటైన్ పంపించడం జరుగుతుంది వాళ్ళు ఒకవేళ స్వచ్ఛందంగా వెళ్ళాలనుకుంటే కలెక్టరేట్ కాల్ నెంబర్ ఉంది దానికి కానీ కాంటాక్ట్ చేస్తే వాళ్ళే స్వచ్ఛందంగా వారికి వారి స్వస్థలకు పంపించడం జరుగుతుంది అది ప్రజలు గ్రహించాలి అలాగే రోడ్ల మీద నడుచుకొని వెళ్ళడం కూడా అది వారి యొక్క ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఇవన్నీ కూడా వైలేట్ చేయడం జరుగుతుంది అది ప్రజలు గ్రహించి ఎటువంటి COVID-19 తాలూకా రూల్స్ని వైలేట్ చేయకుండా సోషల్ డిస్టెన్స్ని వేర్ చేసుకొని వెళ్ళాలి ఆటోల్లో ఓన్లీ ఒక పర్సన్ అత్యవసరంలో ఒక పర్సన్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి కార్లలో ఇద్దరు మాత్రమే వెళ్ళాలి ఈ రూల్స్ అన్నీ కూడా గ్రహించుకొని వారి జర్నీ చేయాలనుకోవాలి శ్రీకాకుళం జిల్లా పరిషత్లో వర్తక వాణిజ్యవేత్తలతో జిల్లా కలెక్టర్ జే నివాస్ సమావేశం ఏర్పాటు చేశారు మాస్క్ వేసుకోవడం వల్ల 60% మేర కరోనా నుండి రక్షించుకోవచ్చని మాస్క్ ధరించడం భద్రం సురక్షితమని కంటైన్మెంట్ జోన్లలో మాస్కులు పంపిణీ చేస్తున్నామని జిల్లాలో ఇప్పటికి 15 లక్షల మాస్కులు పంపిణీ చేశామని జిల్లాలో సహాయక కేంద్రాల్లో 760 మంది ఉన్నారని ఆయన తెలియజేశారు కడప జిల్లా రైల్వే కోడూరులో సిపిఎం అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం గాంధీ విగ్రహం వద్ద ఉండే ఎస్ఎఫ్ఐ ఆఫీసులో భౌతిక దూరం పాటిస్తూ సిఐటియు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆవాస సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు మద్యం షాపులు తెరవద్దు కరోనా పెంచొద్దని మద్యం వద్దు మంచినీరు ముద్దు మద్యం తెరవద్దు ప్రాణాలు తీయొద్దని సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలనే నినాదాలతో ఈ దీక్ష చేపట్టారు కరోనా వైరస్ తో ప్రపంచం అల్లాడుతూ ఉంటే లాక్ డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రేపు 17వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ సడలింపు పేరుతో ఈ రోజు మద్యాన్ని షాపుల్ని తెరవడం ప్రారంభించారు ఇలాగే వేలాది మంది క్యూలో నిలబడడం జరిగింది సామాజిక న్యాయం సామాజిక దూరాన్ని పాటించకుండా మొత్తం కరోనా వైరస్ పెరిగే విధంగా ఇది మరింత వ్యాప్తి జరిగే దానికి మరిన్ని మరణాలు సంభవించడానికి ఉపయోగపడుతుంది కరోనా మందు కనుక్కున్నంత వరకైనా ఈ యొక్క నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంది మద్యం ఏమి అత్యవసరం కాదు అదే ప్రాణాలు కాపాడేది కాదు ఆరోగ్యాలు చెడగొట్టేది ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందర సంపూర్ణ మద్య నిషేధం విధిస్తాను దశల వారిగా అన్నాడు 40 రోజుల నుంచి ఎన్నికల ముందు నుంచి 2 నెలల నుంచి సంపూర్ణంగా
ప్రజలు అందరూ కూడా మధ్యానికి దూరంగా ఉన్నారు, మర్చిపోయి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి ప్రజలు ఆదాయం కోసం మద్యం షాపులు తెరవడం వల్ల ఈరోజు తమ ఆదాయం పోతుంది, ఆరోగ్యం పోతుంది. ఈరోజు గొడవలు ప్రారంభమైనాయి, భార్యాభర్తల మధ్య సంబంధాలు చెప్పుకున్నాయి. కాబట్టి ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. తక్షణ మద్యం షాపులను రద్దు చేయాలి, ఆదాయంగా చూడొద్దని చెప్పని మేము సిఐటి గాను, సిపిఎం పార్టీ గాను, ప్రజాసంఘాలు ఎస్ఎఫ్ఐ గాను, డివైఎఫ్ఐ గాను, ఆవాజ్ మైనార్టీ సంఘాలన్నీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా మేము వెంటనే ఈ ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. లేకుంటే ప్రజా సంఘాలు అఖిలపక్ష మాత్రంలో షాపుల మధ్య మేమే ప్రత్యక్ష ఆందోళన పూనుకోవాల్సిందని ఈ సందర్భంగా. ఇప్పటి వరకు ఒక కేసు కూడా నమోదు కాని విజయనగరం జిల్లాలో ఈ రోజు బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామంలో కరోనా పాజిటివ్ గా ఒక వ్యక్తికి గుర్తించడంతో ఆ కుటుంబ సభ్యులను కరోనా పరీక్షలకు తరలిస్తున్నారు. విజయనగరపట్నంలో బ్రాంది షాపుల దగ్గర విద్యార్థి నాయకులు ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మద్యం విక్రయాల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్య వేదిక ఆధ్వర్యంలో మద్యం షాపుల వద్ద ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేశారు. తక్షణమే ఈ మద్యం షాపులు మూసివేయాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మద్య విక్రయ నిర్ణయాన్ని దేశ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఈరోజు ఆగ్రహం బాగా వ్యక్తం చేస్తున్నారు. మా బతుకులతో ఆడుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళలు అంటున్నారు. ముఖ్యంగా లాక్డౌన్ మూసే వరకు ఈ బ్యాంది షాపులు మూసివేయాలి. ఎందుకంటే అసలే కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తుంది. మరి ఈ మద్యం వల్ల చాలా ఎక్కువగా కరోనా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పునరాలోచించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వెంటనే షాపులు మూసివేయమని ఆదేశాలు ఇవ్వాలి. లాక్డౌన్ ముగిసే వరకు కూడా ఈ షాపులు కూడా తెరవకుండా ఉంచాలని మా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరుకుంటుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు మార్కెట్ యార్డులో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. కోవిడ్-19 నిర్మూలనలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత అమిల్నేని సురేంద్రబాబు తరపున ప్రతినిధులు పాల్గొని కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులందరికీ కందిపప్పు, చక్కెర, గోధుమ పిండి, నూనె, చింతపండు, కారంపొడి, ధనియా పొడి, పసుపు, కూరగాయలను పంపిణీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఇవాళ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇలాంటి సందర్భంలో మరి ప్రజలందరూ కూడా ఇంటికే పరిమితమై మరి ఇంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఆర్థిక పరమైనది స్తంభించిపోయినాయి, సమాజం స్తంభించిపోయింది, జీవనం కూడా స్తంభించిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో జన జీవనానికి ఏదైనా సాయం తీసి ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి అనంతపురం చెందినటువంటి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత సురేంద్రబాబు గారు మరి జిల్లాలో తన సంస్థ తరఫున వాళ్ళ సేవా కార్యక్రమం నిర్వహించి ప్రజల్ని ఆదుకుంటున్నారు. ఇందులో భాగంగానే మరి ప్రజలందరూ ఇది పరిమితమైతే మరి కరోనా గురించి ప్రజలకు నిజమైన సమాచారాన్ని తెలియజేయడంలో మరి విలేకరులు కూడా ప్రాణాలకు తెగించి మరి బయట తిరుగుతూ మరి కరోనా వ్యాధి దీనికి సంబంధించి ప్రజలు చైతన్యం చేస్తున్నారు. మరి విలేకరులు కూడా ఆదుకోవాలని చెప్పేసి మరి జర్నల్ సంఘాలు విజ్ఞప్తిస్తే మరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్రబాబు గారు జిల్లాలో ఉన్నటువంటి సుమారు 2,000 మంది విలేకరులకు మరి నెలకు సరిపడా మరి నిత్యావసర సరుకులు అందజేసి మరి వారి త్యాగ గుణాన్ని వారి సేవ గుణాన్ని. కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏపీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ 2,56,00,000 రూపాయలు విరాళాలను అందజేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ విరాళానికి సంబంధించిన చెక్ను సీఎం వైఎస్ జగన్ కు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు ఏపీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేతుర్మలి రామ్కుమార్ రెడ్డి, ప్రతినిధులు ఆలూరు సామశివారెడ్డి, అరిమండ వరప్రసాద్ రెడ్డి, మిట్టపల్లి కోటేశ్వరరావు, దాడి రత్నాకర్ చేతుల మీదుగా అందజేశారు.
కోవిడ్ 19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి నిర్దవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, నియోజకవర్గ నాయకులు, అభిమానులు 1,29,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. అనంతరం సిబిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీస్ తరఫున 25,00,000 రూపాయలను విరాళానికి అందజేశారు. కోవిడ్ 19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, నియోజకవర్గ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డాక్టర్స్, నాయకులు 89,86,222 రూపాయల విరాళాన్ని అందజేశారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్లో పనిచేయటకు వచ్చిన వలస కూలీలను గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎయిమ్స్ హాస్పిటల్లో ఎల్ఎన్టీ విభాగంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న 14 మంది వలస కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వలస కూలీలలో ఎక్కువ మంది ముస్లింలు ఉండటంతో వారందరూ రాబోయే రంజాన్ పండుగను తమ కుటుంబంతో జరుపుకోవడానికి తమ రాష్ట్రానికి వెళ్లేటకు అంగీకారం తెలపమని వారు అధికారులను కోరారు. అందుకు అధికారులు వారి సమస్యలను ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఎయిమ్స్ లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి పనిచేయడానికి వచ్చిన సుమారు 1,400 మంది కార్మికులు ఇక్కడ ఉన్నారండి. వీళ్ళు కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్తో వీళ్ళు ఇక్కడ కొద్ది మందికే పని ఉండడం, నెక్స్ట్ వాళ్ళ స్టేట్స్కి వెళ్ళిపోతామని కొద్దిగా ఒక 2 రోజుల ముందు అందరూ ఒకచోట గ్యాదర్ అయ్యి రైడ్ చేయడంతో ఈరోజు అసలు ఈ సమస్య తెలుసుకోవడానికి గౌరవనీయులైన ఐజీ గుంటూరు రేంజ్ ప్రభాకర్రావు ఐపీఎస్ గారు, అదేవిధంగా డిఐజీ సార్ పిహెచ్డి రామకృష్ణ గారు వచ్చారండి. వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏ స్టేట్స్ నుంచి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి కనుక్కున్నారు. మోస్ట్ ఆఫ్ ది ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకి రంజాన్ రోజా అయి ఉన్నాయి. మా సొంత ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలని చెప్పడంతో అవన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. తొందరలోనే సరిపడినంత సాధ్యమైన తొందరగా వీళ్ళకి వెహికల్స్ అవి అరేంజ్ చేసి పంపించడానికి ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పారండి. మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏ స్టేట్స్ నుంచి ఉన్నారు, ముందు వాళ్ళ ప్రయారిటీస్ ఏంటనేది మేము తెలుసుకోవడం జరిగిందండి. దాని ప్రకారము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారండి. కృష్ణా జిల్లాలో ఉన్న కరోనా వ్యాప్తి సమాచారాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. విజయవాడ నగరవాసులకి నమస్కారం. విజయవాడ సిటీ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 273 కేసులు కరోనా పాజిటివ్ కేసెస్ నమోదైనాయి. అయితే ఇందులో సంతోషకరమైన విషయం ఏంటంటే 103 మంది ఇప్పటివరకు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయిపోయినారు. మిగతా వాళ్ళు ఒక 10 మంది చనిపోయి మిగతా వారంతా యాక్టివ్ కేసులు రికవర్ అవుతున్నారు. జనరల్ హాస్పిటల్లోను, అదేవిధంగా పెనమనేని సిద్ధార్థ మెడికల్ హాస్పిటల్లోను రికవర్ అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి వచ్చిన కేసులన్నింటిలో అత్యధికంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోను, ఆ తర్వాత మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో, కార్మిక నగర్ ఏరియాలోను, ఇంకా సత్యనారాయణపురం, భవానీపురం పోలీస్ స్టేషన్ ఏరియాలో ఎక్కువ కేసులు నమోదైనవి. ఈ కేసుల నమోదు అయినటువంటి డెన్సిటీని బట్టి అక్కడ యాక్టివ్ కేసులు ఉన్నాయి, రికవరీ ఎంత ఫాస్ట్గా అవుతుంది అంటే చూసుకుంటూ, ఆ తర్వాత ఎన్ని రోజులుగా కేసులు నమోదైనవి అనేటువంటి సమాచారాన్ని ఆధారంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలను అనుసరించి మొత్తం విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 20, అది కాకుండా కమిషనరేట్ అంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, కార్పొరేషన్ దాటి ఉన్నటువంటి ప్రాంతంలో కలిపి ఒక 4, మొత్తం 24 కంటైన్మెంట్ క్లస్టర్స్ గుర్తించడం జరిగింది. ఈ కంటైన్మెంట్ క్లస్టర్స్ని పూర్తిగా బ్యారికేడింగ్ చేసి అక్కడ ఆ క్లస్టర్లోంచి బయటకు ఎవరు రానుకుండా, ఇట్లా బయట వాళ్ళు అక్కడికి వెళ్లకుండా రాకపోగలు ఆగిపోతాయి. అక్కడ డోర్ టు డోర్ డెలివరీ అని కానీ లేదా అక్కడ ఉన్నటువంటి అతి దగ్గర సమీపంలో ఉన్నటువంటి మొబైల్ రైతు బజార్ అట్లా తీసుకెళ్ళి మొబైల్ నిత్యావసర వస్తువులు తీసుకెళ్ళేటువంటి వెహికల్ వెళ్ళి వాళ్ళకి డోర్ టు డెలివరీ జరుగుతుంది. అది తప్పించి అక్కడ ఎక్కువ రాకపోకలు ఉండవు. ఆ తర్వాత కంటైన్మెంట్ క్లస్టర్ని ఆనుకున్నటువంటి బఫర్ ఏరియాను కూడా గుర్తించి ఒక వయబుల్ ఏరియా 3 కిలోమీటర్లుగా 2 కిలోమీటర్లుగా తీసుకొని చేయడం వలన దాదాపు విజయవాడ కార్పొరేషన్ పరిధి మొత్తం కూడాను, అలానే విజయవాడ కమిషనరేట్లో ఉన్నటువంటి సెంట్రల్ డివిజన్ అంటే అందులో కొంత కార్పొరేషన్లకు రాదు, పెనమలూరు అయితేనేమి కొంత పటమట ఏరియా కొంత భాగం రాదు, ఈ ఏరియాలన్నీ కూడాను మనం వ్యవహారికంగా చెప్పుకున్నట్లయితే రెడ్ జోన్ అనేటువంటి ఏరియాలోకి వచ్చేస్తుంది, అంటే పూర్తిగా నిషేధిత ప్రాంతం కిందకు వస్తుంది. అయితే ఇక్కడ ఏవి పర్మిటెడ్, ఏవి నాట్ పర్మిటెడ్ అని చెప్పుకున్నట్లయితే మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి మూమెంట్స్ అయితేనేమి, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ కోవిడ్ డ్యూటీకి సంబంధించిన ఎంప్లాయీస్ చేసేటువంటి ఎంప్లాయీస్ డ్యూటీకి సంబంధించిన మూమెంట్ అయితేనేమి, అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది టెలికమ్యూనికేషన్ సంబంధించిన వాళ్ళు అయితేనేమి, మీడియా వాళ్ళు కానీ వీళ్ళకి మాత్రం పర్మిషన్ ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాక. అదేవిధంగా బ్యాంక్స్, ఇన్సూరెన్స్ వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంకుకి ఏదైనా పని మీద వెళ్లాల్సి వచ్చిన వాళ్ళు
వ్యాలిడ్ డాక్యుమెంట్తో అంటే ఒక పాస్బుక్ కానీ చెక్ బుక్ కానీ ఇంకేదైనా కానీ ఏటీఎం కార్డు కానీ తీసుకొని వెళ్తున్నట్లయితే అది పర్మిట్ అవుతుంది. సో కొన్ని వాటికే పర్మిషన్ ఉంటుంది ఈ ప్రాంతంలో తిరగడానికి. ఆ బ్యారికేడ్ వేసిన ప్రాంతాల్లో మాత్రం ఎక్కడ ఏ మూమెంట్ ఉండదు, అక్కడ ప్రభుత్వ ఆఫీస్ ఏదైనా ఉంటే కూడా అక్కడ పనిచేయదు. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వచ్చి ప్రభుత్వ ఆఫీసులు పనిచేయడం కుదరదు. సో ఈ విధంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నామంటే లాక్డౌన్ 3.0 అంటే మూడో విడత లాక్డౌన్ అనే దాంట్లో ఏదో చాలా సడలింపులు వచ్చేసినాయి, ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది, మనం ఎట్లా పడితే అటు తిరగచ్చు అనేటువంటి ఆలోచన వద్దు. మీరు గమనించే ఉంటారు ఇప్పటికీ విజయవాడ నగరంలో మెయిన్ కార్పొరేషన్ ఏరియాలో మనకు వైన్ షాపులు కూడా లేవు, అలానే స్టాండ్ అలోన్ షాప్స్ కూడా లేవు. అంటే ఎక్కడైతే గ్రీన్ జోన్లో పెట్టుకోదగినటువంటి విషయాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఇక్కడ లేవు. అదేవిధంగా జనరల్ మూమెంట్ కూడా దయచేసి చేయొద్దు. ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు, కారణం చూపించకుండా రోడ్ల మీదకి వచ్చినట్లయితే అవి 2-వీలర్ కానీ 3-వీలర్ కానీ 4-వీలర్ కానీ సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ సుమారు 7,200 వెహికల్స్ సీజ్ చేశాం విజయవాడలో. ఇది సీజర్ కూడా కంటిన్యూ అవుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. వెహికల్ సీజర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల ముఖ్యంగా ప్రయోగాత్మకంగా మనం భవానీపురం ఏరియా అయితేనేమి కృష్ణలంక ఏరియాలో చేశాము, అది మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించాము. ఏమిటంటే కారణం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నట్లయితే వారిని అంబులెన్స్లో ఎక్కించుకొని క్వారంటైన్ సెంటర్కి తీసుకెళ్తున్నాం. సో ఇది కూడా కొనసాగుతుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం కొంత స్లోగా స్టెబిలైజ్ అవుతుంది. విజయవాడ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ టోటల్గా తీసుకున్నా ఇండియా తీసుకున్నా కొంత స్టెబిలిటీ వస్తూ ఉంది. మనం ఈ లాక్డౌన్ ఇంకొద్ది రోజుల పాటు జాగ్రత్తగా పాటించి బయట అన్నెసరీ మూమెంట్స్ చేయకపోతే ఇది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అప్పుడు మనందరికి కూడా సంతోషకరమైన విషయం, ఇంకా తర్వాత ఫర్దర్గా ఈ వైరస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇంకెవరికి ఉండవు. సో అందుకోసమని దయచేసి ఈ లాక్డౌన్ సమయంలో మూడో విడత లాక్డౌన్ కూడాను పాత స్టేటస్కో అంటే ఇంతకుముందు ఏ విధమైన నిబంధనలు ఉన్నాయో విజయవాడ నగరం వరకు తీసుకుంటే కార్పొరేషన్ పరిధిలో పూర్తిగా అమల్లో ఉంటాయి. అదేవిధంగా సెంట్రల్ డివిజన్ అంటే పెనమలూరు పటమట మాచవరం ఏరియాలో కూడా పూర్తిగా అంటే అది మాకు మా పోలీస్ పరిభాషలో అది జోన్1లోకి వస్తుంది. జోన్2 పూర్తిగాను జోన్1లో సెంట్రల్ డివిజన్ పూర్తిగా ఇప్పటివరకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగుతాయి. వెహికల్ సీజర్ ఒకటి, క్వారంటైన్ సెంటర్ తరలించడం ఒకటి, కేసులు పెట్టడం ఒకటి జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. యువత ముఖ్యంగా అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి కేసుల్లో ఇరుక్కొని పోలీస్ రికార్డులోకి కోర్టుల రికార్డులోకి ఎక్కద్దని చెప్పి వారికి చెప్తున్నాను. అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నాను, పిల్లల్ని అనవసరంగా రోడ్డు మీద రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నిబంధనలు లాక్డౌన్ 3.0 టైంలో కూడాను అన్నీ కూడా నిబంధనలు వర్తిస్తాయి. ఇది కంటిన్యూ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను. ప్రమాదాలు జరిగినప్పుడు, శస్త్రచికిత్సలు చేసినప్పుడు, ప్రసవ సమయంలో రక్తస్రావం జరిగినప్పుడు తలసీమియా హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు రక్తం చాలా అవసరం. అటువంటి వారికి లాక్డౌన్ నేపథ్యంలో కూడా తన తండ్రి దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా జక్కంపూడి గణేష్ మిత్ర బృందం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి గత 15 రోజులుగా సుమారు 400 మంది రక్తదాతల సహకారంతో కార్యక్రమం నిర్వహించారు. దానవాయిపేట ధనవంతరి బ్లడ్ బ్యాంక్ లో తొలుత తన అన్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో ప్రారంభించి చివరికి జక్కంపూడి గణేష్ రక్తదానంతో ఈ కార్యక్రమం పూర్తయింది. అవసరమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సేకరించిన రక్తాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా గణేష్ కోరారు. లాక్డౌన్ కారణంగా అనేక రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యంగా మరి ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఎమర్జెన్సీ సర్జరీస్ కానీ ఏదైనా యాక్సిడెంట్స్ అయినటువంటి వాళ్ళకి కానీ బ్లడ్ కావాలని అంటే ఇబ్బంది పడుతూ ప్రాణాలు పోతా ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించి మరి తమ్ముడు గణేష్ జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి గణేష్ యొక్క మిత్ర బృందాన్ని అందరినీ కూడా మోటివేట్ చేసి గడిచినటువంటి 17 రోజులుగా రోజుకు 25 మంది చొప్పున బ్లడ్ని డొనేట్ చేయడం జరిగింది. దాదాపుగా ఈ 17 డేస్లో 400 పైచిలకు మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది. మరి మొట్టమొదటి రోజు నాతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం, చివరి రోజు గణేష్ కూడా బ్లడ్ ఇచ్చి ముగిస్తూ ఉన్నారు. ఎవరికి బ్లడ్ అవసరమైనా కూడా తప్పకుండా జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ తరఫున మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి కూడా అందరికీ పిలిపిస్తూ, కరోనా లాక్డౌన్ ప్రకటించిన రోజు నుండి కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అన్నిటికన్నా మనసుకు సంతృప్తినిచ్చినటువంటి కార్యక్రమం ఈ రక్తదాన శిబిరం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి విపత్తికరమైనటువంటి పరిస్థితుల్లో రక్తం అందక ఎంతోమంది పేషెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో జక్కంపూడి అభిమానులుగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వచ్చి రక్తదానం చేసి అందరికీ కూడా ఆదర్శంగా నిలడటం నిజంగా కూడా అభినందనీయం. మరొకమారు రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్క రక్తదాతకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరి ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో బుధవారం వైన్ షాపులలో క్రమశిక్షణతో కూడిన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ సందర్భంగా మద్యం కొనుగోలుదారులు ఆధార్ కార్డు మరియు గుడుగులను చేతబట్టుకుని క్రమశిక్షణతో సామాజిక దూరం పాటిస్తూ ఓపికగా మద్యం కొనుగోలు చేశారు. వేసవి కాలంలో ఎవరికి ఎండదెబ్బ తగలకుండా గొడుగులు పట్టుకుంటూ సామాజిక దూరం పాటిస్తూ వరుసలో నిలబడ్డారు. అందరినీ